హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జనాక్ సాకి ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియోలో ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే లేటెస్ట్ జాబ్ డ్రైవ్ అయితే చూస్తున్నాం అనమాట మనకి ఇది చూడండి ఈస్ట్ గోదావరి అయితే జరుగుతుంది డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి అనమాట మనకి వెన్యూ అయితే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ నియర్ ఓల్డ్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు పెద్దాపురం ఈస్ట్ గోదావరి అయితే ఉంటుంది అనమాట ఇన్కేస్ తెలియకపోతే మీరు ఒకసారి ఎవరైనా కనుకొని వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ డ్రైవ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే మనకి ఇక్కడ డేట్ అయితే చూడండి జాబ్ మేళ డేట్ ఓన్లీ ఒకరోజు మాత్రం ఉంటుంది ఈ మేళా ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అనమాట అయితే మనకి ఈమెయిల్కి కానీ టోటల్గా సిక్స్టీన్ కంపెనీస్ అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడ మనకి సైడ్ని చూడండి వ్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం మొత్తం ఎన్ని కంపెనీస్ వస్తాయో లిస్ట్ అనేది వస్తా అనమాట దాని పక్కన అప్లై బటన్ అప్లై క్లిక్ చేసుకోవచ్చు ఇది మనకి ఏపీఎస్డిసి వెబ్సైట్ని మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఎట్లా రిజిస్టర్ అవ్వాలి ఏపీఎస్డిసిలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అలాగే అప్లై చేసుకోవడం కూడా ఎలాగనేది మనం ఆల్రెడీ అయితే వీడియో చేసి పెట్టాం అది మీకు డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది మీరు అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడరు వీడియో చూసిన తర్వాత రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అంత ఫ్రీ కాబట్టి మీకు మీ క్వాలిఫికేషన్ మీద ఏ జాబ్స్ ఉన్నాయో ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకైతే టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచి నాకైతే అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ టెలిగ్రామ్లో మనం ఏం చేస్తామంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అని పెడతాం అనమాట అన్ని వీడియోస్ చేయలేము కాబట్టి నియర్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అయితే నేను అక్కడ పెడతాను జాబ్ వేకెన్సీవి ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ అలాగే ఫార్మా కంపెనీస్ మళ్ళీ టెక్నికల్ కంపెనీస్ ఇట్లా ఏవైనా సరే అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు అక్కడి నుంచి ఫాస్ట్ అప్డేట్స్ తీసుకోవచ్చు ఉన్న క్యాండిడేట్స్ మీ టెలిగ్రామ్ యూజర్స్ అయితే మా టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒక ఇక్కడ మన అయితే చూడండి ఏ కంపెనీ వస్తుంది ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి సాలరీ ఎంత వస్తుంది మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా అయితే చూద్దాం వ్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకైతే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని కంపెనీస్ వచ్చి ఏంటి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఉంటుంది కంప్ ఫస్ట్ జాబ్ టైటిల్ ఉంటుంది అంటే మీకు జాబ్ రూల్ ఉంటుంది నెక్స్ట్ కంపెనీ నేమ్ ఉంటుంది అలాగే క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట ఈ క్వాలిఫికేషన్ మెయిన్ క్వాలిఫికేషన్ అయితే కాదు ఈ క్వాలిఫికేషన్ చివరిలో అయితే మీకు మళ్ళీ మెన్షన్ చేస్తారన్నమాట అది మెయిన్ క్వాలిఫికేషన్ అవుతుంది అసలు చూడండి ఇక్కడ శాలరీ ఇచ్చారు శాలరీతో పాటు జాబ్ లొకేషన్ కూడా ఇచ్చారు కదా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్లో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ దాంట్లో ఉన్నదే మీకు అయితే మేము క్వాలిఫికేషన్ అనమాట నెక్స్ట్ ఈ చూడండి అప్లై ఉంది కదా అప్లై బటన్ క్లిక్ చేస్తే మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ కంపెనీ పక్కకి వెళ్ళి రైట్ సైడ్ కార్నర్లో మీకు అప్లై బటన్ ఉంటుంది మీరు అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసిన తర్వాత మీకు అయితే అడ్మిట్ కార్డ్ వస్తుంది చెప్పాను కదా నేను ఆ వీడియో క్లియర్గా చెప్పాను అనమాట ఆ వీడియోలో మీరు ఒకసారి ఈ వీడియో అయిన తర్వాత అయితే ఆ వీడియో చూడండి మీకు అది క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ కంపెనీ వచ్చి బైజెస్ అన్నమాట బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఉంటుంది మీకు అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ సారీ అయితే ఉంటుంది ఈస్ట్ గోదావరి విశాఖపట్నం అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి బయోజూస్లో కొంచెం మీకు ఏంటంటే టార్గెట్స్ అయితే అనమాట సో టార్గెట్స్ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించిన బయోజూస్ది అండ్ మన నెక్స్ట్ వచ్చి చూడండి పేటీఎం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ రెండు కూడా ఫీల్డ్స్ సంబంధించిన అంటే ఫీల్డ్స్ సేల్స్ సంబంధించింది అనమాట ఇంటర్ క్యాన్స్ దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ కూడా పేటీఎంకి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంది అండ్ అలాగే ఎయిర్టెల్ పేమెంట్స్కి అయితే థర్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంది ఈస్ట్ గోదావరి మీ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట అసెంబ్లీ ఆపరేటర్ కావాలని చెప్తున్నారు జాబ్ రోల్ అయితే అది ఉంది అందర్గడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మీకు చెప్పాను కదా రైట్ కార్నర్ ఉంటుంది మీరు అది ఒకసారి చెక్ చేసి దీనికి దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు సాలరీ టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది నెల్లూరు శ్రీ సిటీలు అయితే మీరు అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీకు జాబ్ లొకేషన్ అక్కడ ఉంటుంది నెక్స్ట్ చూడండి క్యాలి హెచ్ఆర్ అనమాట మల్టిపుల్ జాబ్లైతే ఉంటుంది ఇక్కడ మీకు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది విజయవాడ అండ్ రాజమండ్రి విజయనగరంలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట అండ్ అలాగే చూడండి వైజాగ్ రాజమండ్రి తణుకు ఏలూరు అనకాపల్లి అమలాపురం తుని ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఇచ్చారు తనకు వర్క్ అయితే ఉందనమాట సో ఈ లొకేషన్లో మీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ అయితే మీరైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది యాక్సిస్ బ్యాంక్లో రి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఎమ్ఐస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఉందనమాట దీనికైతే మినిమం మినిమమ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్ అని చెప్తున్నారు కదా అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి దీనికైతే శాలరీ సాలరీ ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ అయితే వస్తుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి మెడ్ ప్లస్ ఆల్రెడీ మెడ్ ప్లస్ ఈ దీని మీద అయితే మనం వీడియో అయితే చేసాం అనమాట ఈ మెడ్ ప్లస్ ఓన్లీ ఒక కంపెనీ మీద చేసాం చాలా ఎక్కువ వేకేస్ అయితే తీసుకున్నారు ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫార్మసిస్ట్ ఫార్మా ట్రైనింగ్ అనమాట ఇది ఈ జాబ్ రోడ్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది మీకు నీరిల్ టెన్ థౌసండ్ శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ పర్ మంత్ అనేది నెక్స్ట్ అపోలో ఫార్మసీ చూడండి అపోలో ఫార్మసీలో కూడా మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఉంటుంది మీకు సాలరీ వచ్చేసి ఇక్కడ లెవెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారనమాట రాజమండ్రి కాకినాడ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి మీషో మీషో చాలా మంది అడుగుతున్నారన్నమాట మా సబ్స్క్రైబర్ కొంతమంది టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవుతున్నారు మీషో సంబంధించింది ఇది సేల్స్ ఆఫీసర్ అనమాట సేల్స్ ఆఫీసర్ జాబ్ రోడ్ అయితే ఉంటుంది మీకు ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది విజయవాడ రాజమండ్రి మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ముత్తూర్ ఫైనాన్స్ సంబంధించింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా వర్క్ చేయాలనుకుంటే మీరు దీంట్ అయితే ఒకసారి చెక్ చేసుకునేది మీరు అయితే జాయిన్ అవ్వచ్చు అది అప్లై చేసుకోవచ్చు మీకు టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది నెక్స్ట్ హీరో మోటార్ కార్పొరేషన్ అనమాట ఇక్కడ ప్రొడక్ట్ ఆపరేటర్ ఓకే ప్రొడక్షన్ ఆపరేటర్ జాబ్లో అయితే వీళ్ళు తీసుకుంటున్నారు ఐటీఐ చేసిన ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది అండ్ నెల్లూరు తాడ మీకు జాబ్ లొకేషన్ అయితే టూర్ జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఐటీఐ టెక్నికల్ సైడ్ ఎవరైనా అనుకున్న వాళ్ళు దీనికైతే మీరు ట్రై చేయండి నెక్స్ట్ చూడండి జెడ్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట ప్రొడక్షన్ ఆపరేటర్ కావాలని చెప్తున్నారు జాబ్ రోడ్ వచ్చేసి ఇదైతే ఉంది ఐటీ క్యాంటర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లెవెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది నెల్లూరు కాబట్టి మీరు చూడండి రెండింటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఎట్ ఏ టైమ్ ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి మీకు రెండింటిలో అప్లై చేస్తే ఏదో ఒకటి మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండింటికి మీరు అయితే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఒకే ప్లేస్లో జరుగుతుంది కాబట్టి మీరు రెండు ఇంటర్వ్యూస్కి ఐ మీన్ రెండు కంపెనీస్కి అయితే అటెండ్ అవ్వండి అటెండ్ అవ్వడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి నెక్స్ట్ చూడండి గుడ్ వర్కర్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట కస్టమర్ సేల్స్ ఆఫీసర్ కావాలని చెప్తున్నారు దీనికి శాలరీ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది అన్నమాట ఆల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎక్కడైనా ఉంటుంది లొకేషన్ నెక్స్ట్ అయితే చూడండి స్కాందర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట టెక్నీషియన్ కావాలని చెప్తున్నారు ఇక్కడ మనకి చూడండి టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే వస్తుంది అనమాట నియర్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకో ఇది హైదరాబాద్ మీకు జాబ్ లొకేషన్ ఉంటుందండి బిఎన్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ ఓకే ఇది చాలా సార్లు వచ్చింది ట్రైవ్స్కి చాలా ఎక్కువ మందినైతే తీసుకుంటుంది అనమాట వేకెన్సీస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి సో ఎక్కువగా ఎక్కువ మంది అయితే తీసుకుంటుంది సో ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోజులు అయితే ఉంటుంది మీకు శాలరీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది విశాఖపట్నం మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసి డెక్ అండ్ ఫైన్ కెమికల్ దీంట్లో మనకి ట్రైనింగ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది మన జాబ్ రోడ్ వచ్చేసి మనకి చూడండి ఇయర్లీ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అయితే వస్తుంది మీకు తుని ఏరియాలో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి డెక్ అండ్ ఫైన్ కెమికల్ సంబంధించింది మీకు ఫార్మర్ సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ట్రై చేసుకోవద్దు వాళ్ళకైతే టోటల్గా త్రీ కంపెనీస్ అయితే ఉన్నాయి అపోలో ఉంది డెక్కన్ ఫైల్ కెమికల్ ఉంది మీరు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళాలనుకుంటే బెయిన్ ఇన్ఫోటెక్లో అయితే ఉందన్నమాట టెక్నిక్ టెక్నికల్ స్టూడెంట్స్ ఐ మీన్ ఈ మామూలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇంజనీర్ టెక్నికల్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే చూడండి ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిట్ స్నేహితులు ఈ ప్రైవేట్ లిమిట్లు మీరైతే అయితే ఈ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిట్కి అయితే అప్లై చేసుకోండి ఇదైతే మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ చూడండి ప్రొడక్షన్ ఆఫీసర్ అంటే మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హీరో మోటార్ కార్పొరేషన్ జెడ్టీ ఎట్లా ఇదైతే యూజ్ అవుతుందన్నమాట టోటల్గా డిఫరెన్స్ మీరు ఏపీఎస్ఈలో రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అవ్వండి ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా రిజిస్టర్ అవ్వాలి తెలుస్తుంది అనమాట రిజిస్టర్ అప్లై చేసుకోండి దీనికి ఈ కంపెనీస్ కాకపోయినా సరే ఇంకా మంచి కంపెనీస్ వస్తారని ఒకసారి టెక్ మహేంద్ర టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్ చాలా వస్తాయి అటు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట జూమీటర్స్ అలాంటి కండక్ట్ చేస్తారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి మీరైతే రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే డైలీ చెక్ చేస్తూ ఉంటే ఏ వేకెన్సీ వస్తున్నాయి ఏంటి అనేది ఇన్ కేసు మీకు అది కుదరకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి నేను అక్కడైతే అప్డేట్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి అయితే మీరు అయితే అప్డేట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అవుతున్నారు వాళ్ళకైతే షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో వెంటనే మీకు అయితే అప్డేట్ వస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం